గత 3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో దళితులు దౌర్జన్యానికి గురవుతున్నారు. అగ్రవర్ణాలు ముఖ్యంగా టీడీపీకి చెందిన అగ్రవర్ణాలు దళితులపై ఏ విధంగా దాడులు చేస్తున్నారనేది మీరు గమనిస్తూనే ఉన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 2015 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4415 దళితులపై కేసులు బుక్ చేయబడ్డాయి. అందులో 4455 మంది దళిత బాధితులు ఉన్నారు కేసుల్లో బుక్ అయిన వాళ్ళు. ఇది ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తం మీద రెండో రాష్ట్రం. మొదటి రాష్ట్రం రాజస్థాన్ లో ఇన్ని కేసులు బుక్ చేయని దళితుల మీద, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్న భారతదేశంలో మనం తలుచుకుంటే మనకే చాలా బాధాకరం సిగ్గుసెట్టు. ముఖ్యంగా దళితులపై దాడులు, దళితుల భూములు లాక్కోవటాలు, దళిత మహిళపై అత్యాచారాలు గత 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా 2015 నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 300 మంది మహిళల మీద దాడులు జరిగితే అందులో 100 మంది మహిళలు దళిత మహిళలు. అవేగాక సుమారుగా 21 మంది మహిళల్ని వివక్షన చేసిన సంఘటనలు కూడా మన రాష్ట్రంలో జరిగినాయి. ఇట్లాంటి దళిత వ్యతిరేక ప్రభుత్వం దళితులపై ఏ విధంగా చేస్తున్నదన్న దానికి నిదర్శనం గత 4-5 నెలల నుంచి జరుగుతున్న 3 ప్రధాన సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తుందూరు గ్రామంలో ఎక్వా పార్క్ విషయంలో వెస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి. ఆ క్లిప్పింగ్స్ చూస్తే నిన్న మొన్న అక్కడ దళిత మహిళల్ని, బీసీ మహిళల్ని ఏ విధంగా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారనే దానికి ఒక్కసారి క్లిప్పింగ్ చూస్తే అసలు మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఇది పోలీస్ రాజ్యమా? ఒక మహిళల్ని ఏ విధంగా అరెస్ట్ చేసి ట్రక్కులోకి ఎక్కిస్తున్నారు చూడండి క్లిప్పింగ్స్ అన్ని. ఇవన్నీ అన్ని టీవీల్లో వచ్చినాయి. అక్కడ మొత్తం ఉండేది ఎక్కువ శాతం దళితులు, బీసీలు. తొందూరు గ్రామంలో ఎక్వా పార్క్ అక్కడ అడుగుతుంది ఏంది వాళ్ళు పరిశ్రమకు అగనిస్ట్ కాదు వాళ్ళు. ఈ పరిశ్రమ ఇక్కడ ఇక్కడ నిర్మించడం వల్ల గ్రామంలో కలుషితం అయిపోయి గ్రామస్తులు ఉండటానికి ఇబ్బంది, సముద్ర పొడ్డును పెట్టుకోమని చెప్పడం జరిగింది. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయినా సరే మొండి వైఖరితో నిరంకుశ పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం అక్కడే ఎక్వా పార్క్ ఎక్విప్మెంట్ దించుతుంటే మొన్న మహిళలు ప్రతిఘటించారు. దానికి మహిళల్ని ఏ విధంగా అరెస్ట్ చేసి ట్రక్కులోకి ఎక్కిస్తున్నారో చూడండి. మహిళా పోలీసులు కూడా లేరు, మేల్ కానిస్టేబుల్స్ ఇదంతా చేస్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా గగనపర్రులో వెస్ట్ గోదావరి జిల్లాలోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్టాట్యూ పెట్టుకోవడంలో ఆ గ్రామంలో ఉన్న అగ్రకులాల వాళ్ళు వ్యతిరేకిస్తే దానిపై కూడా ఎస్సీలు నిరసన వ్యక్తం చేసి దాదాపు 15 రోజులు గ్రామస్తులకి హరిజనులకి గొడవలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ గ్రామాన్ని సందర్శించి అగ్రవర్ణాలని దళితుల్ని కూర్చోబెట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించింది కూడా మీరు అందరూ కూడా చూశారు. ఇప్పుడు లేటెస్ట్ ప్రకాశం జిల్లాలో దేవరపల్లి గ్రామం, ఆ గ్రామంలో జరుగుతుంది చూస్తే ఒక్కసారి అసలు ఎంత దళిత వ్యతిరేక పాలన సాగిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనేది నిదర్శనం. సుమారుగా దాదాపు 50 నుంచి 70 సంవత్సరాల నుంచి దళితులు సర్వే నెంబర్ 159/1 గ్రామంలో భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి, సుమారుగా 50 మందికి పట్టాలు ఇచ్చి ఉన్నాయి. అది 39 ఎకరాలు మొత్తం, సరే 40 ఎకర్స్. 50 నుంచి 70 మందికి పట్టాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి 1/2 ఎకరు, కొంతమందికి అయితే 20 సెంట్లు 30 సెంట్లు అట్లా కూడా ఉంది. ఆ దళితులందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఆ భూమిలో సాగు చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తుంటే అట్లాంటి భూమిలో నీరు మీ చెట్టు కార్యక్రమం కింద ఆ గ్రామంలో చెరువు తవ్వాలి అని చెప్పి గత 20 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము, సిపిఎం వాళ్ళు, మిగతా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా గ్రామస్తులు ముఖ్యంగా దళితులకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకుండే భూమిని వాళ్ళ నోటికాడ తినే తిండి తీసినట్టు అవుతుంది అని చెప్పి దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే పోలీసులను పెట్టి
ఎమర్జెన్సీని తలపించే విధంగా గత 20 రోజుల నుంచి సుమారుగా ఆ గ్రామంలో ఉంది 200 దళిత కుటుంబాలు 200 దళిత కుటుంబాలకు 400 మంది పోలీసులు ఇంటికి ఇద్దరు పోలీసులు గత 15 20 రోజుల నుంచి ఏ రాజకీయ పార్టీ వాళ్ళని గ్రామాన్ని సందర్శించడానికి అనుమతించకుండా చేస్తూ గత 20 రోజుల నుంచి ఆ చెరువును ఆక్రమించే కార్యక్రమం చేస్తే దళితులు గత 20 రోజుల నుంచి ప్రతిఘటిస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా సరే మొన్న 17 మొన్న 18వ తారీఖు 18 19 తారీఖుల్లో నైట్ 1 గంటకి 20 ప్రొక్లేమ్లు తీసుకొని వచ్చి ఆ గ్రామంలో ఉన్న దళితుల్ని మొత్తం ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా ఎవరైనా బయటికి వచ్చినా అరెస్ట్ చేసి పర్చూరు పోలీస్ స్టేషన్‌కి పంపించి మొత్తం 22 ప్రొక్లేమ్లు పెట్టి చెరువులు దోటం మొదలు పెట్టారు ఎవర్ని మీడియా వాళ్ళని కూడా అనుమతించలేదు మధ్యాహ్నం 12 గంటల వరకు తర్వాత ఎవరో కొంతమంది మీడియా ప్రతినిధులు ఇచ్చేస్తే కొంతమందిని అనుమతించడం జరిగింది ఆ సమయానికి పార్లమెంట్ సభాసాల సందర్భంగా నేను ఢిల్లీలో ఉన్నబట్టి నాకు ఈ విషయం గ్రామస్తులు ఫోన్ చేసి దళిత నాయకులు ఇమిడియట్ గా నేను ఢిల్లీలోని హోమ్ శాఖ మంత్రిని కలిసి రాజనాథ్ సింగ్ గారికి చెప్పడం జరిగింది అదే విధంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాష్ చైర్మన్ డాక్టర్ రమాశంకర్ కతారియాని కలిసి నేను గ్రామంలో ఏ విధంగా దళితులు గత 20 30 సంవత్సరాల నుంచి భూమిని సాగు చేసుకుని వాళ్ళ జీవనోత్పాదకు కొనసాగిస్తున్నారు అట్లాంటి భూముల్ని ఈ రోజు అక్రమంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి అసలు ఒకటి అడుగుతానండి నీరు చెట్టు కార్యక్రమం చేసుకోవడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది 400 మంది పోలీసులను పెట్టి నీరు చెట్టు కార్యక్రమం చెరువు దవాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది గ్రామంలో ఇది కేవలం ఆ గ్రామంలో ఉండే దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గ్రామం నుంచి తరిమేయాలి గ్రామంలో ఇజ్జేయాలి చెప్పి వాళ్ళకి కక్షాదింపు చర్య కోసం ఈ కార్యక్రమం చేపట్టారు నేను నేషనల్ షెడ్యూల్ క్యాష్ కమిషన్ చైర్మన్ని కలిసి ఈ వాస్తవాలన్నీ చెప్పి దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు మేము ఇమిడియట్గా దీనిపై కలెక్టర్ని రిపోర్ట్ తెప్పించుకొని దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఆ పరిణామాలన్నీ గమనించిన తర్వాత నిన్న మళ్ళా గత 15 రోజుల నుంచి మా పార్టీ వాళ్ళ గ్రామంలోకి ఎంటర్ కానిలేదు నిన్న నేను మా జిల్లా అధ్యక్షులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులందరం శాసనసభ్యులం అందరం మూకుమ్మడిగా గ్రామానికి పోవడం జరిగింది అది కూడా ఎట్లా పోవడం జరిగింది మేము ప్రకాశం జిల్లా నుంచి పోతే మళ్ళీ మాకు అవసరాలు చేసే కార్యక్రమం చేయాలని మా ఇళ్ళ దగ్గర పోలీసులను పెట్టున్నారు మేము గుంటూరు జిల్లా నుంచి ఆ గ్రామంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఈ లోపల నేషనల్ కమిషన్ మేము కంప్లైంట్ ఇచ్చాము అది కలెక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ తెప్పించుకోవడానికి కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని తెలిసి గ్రామంలో మేము పోయే మమ్మల్ని ఊళ్ళోకి ఎలా చేశారు మేము గ్రామంలో దళితులకి మొత్తాన్ని కూర్చోబెట్టి అసలు సమస్యను మొత్తం తెలుసుకోవడం చాలా వర్ణాతీతం వాళ్ళ బాధలు అసలు మహిళలు మొత్తం ఎక్కువ శాతం మహిళలు గ్రామంలో బతుకుతుంది ఆ చెరువు తీసుకుని వాళ్ళు చెప్పిన విషయాలు అంటే ఎంత ఘోరం అంటే ఎటువంటి పాలన సాగిస్తుంది తెలుగుదేశం పార్టీ అనే దానికి ఎగ్జాంపుల్ ఆ గ్రామంలో ఆల్రెడీ ఒక చెరువు ఉంది ఆ చెరువు నీళ్లు ఆ గ్రామానికి సరిపోతున్నాయని చెప్పి ఆ సాక్షాత్ ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చాడు కావాలంటే ఎగ్జిస్టింగ్ చెరువును శంక్తం చేసుకోవటానికి కొంచెం ఖర్చు పెట్టి శంక్తం చేసుకోండి 15 ఎకరాల్లో చెరువు ఉందని చెప్పి ఆర్డీఓ ఇచ్చిన రిపోర్ట్ కాపీ ఉంది అయినా సరే మళ్ళా చెరువు తవ్వాలి అని చెప్పి కేవలం ఈ దళితుల్ని అణగదొక్కాలి అని చెప్పి వీళ్ళకున్న 39 ఎకరాల్లో చెరువులు తవ్వే కార్యక్రమం చేశారు ఆ రోజు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు పొద్దున వరకు వాళ్ళకి నిజంగా నీరు చెట్టు కింద చెరువు తవ్వాలంటే ఆ గ్రామంలో ఇంకా 300 ఎకరాలు పోరంబోకు ల్యాండ్ ఉంది ఆ పోరంబోకు ల్యాండ్లో అగ్రవర్ణాల వాళ్ళు ఆక్యుపై చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు దాంట్లో తవ్వచ్చు కదా ఇది కేవలం దళితులను అణగదొక్కాలి దీ దళితులంతా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అని చెప్పి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అదేవిధంగా హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దళితులు నిజంగా పొజిషన్లో ఉండి కల్టివేషన్ చేసుకుంటున్న ల్యాండ్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పొజిషన్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి హైకోర్టు జూన్ 2016 హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది దీన్ని కూడా పక్కన పెట్టేశారు సో అసలు ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగిస్తున్నారు ముఖ్యంగా దళితులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఒకసారి గమనించండి
వైఎస్ఆర్ కాలంలో దళితుల కోసం వేల ఎకరాల భూములు పంచి ఇవ్వడం జరిగింది దళితులకి ఎస్సీలకి ఎస్టీల కోసం. ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఆ భూములు లాక్కునే కార్యక్రమం చేస్తున్నారు. భూములు ఇవ్వకపోగా భూములు లాక్కునే కార్యక్రమం, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా ఇళ్ల స్థలాలు ఆక్యుపై మళ్ళీ ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళ పార్టీ నాయకులకి ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై మేము ప్రతిఘటిస్తాం. తప్పకుండా దళితులు రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ ప్రకాశం జిల్లా దేవరాపల్లి సంఘటనలో తప్పకుండా నేషనల్ కమిషన్ దృష్టి కూడా తీసుకుపోయాం కాబట్టి వాళ్ళు కూడా త్వరలో దీనిపై దృష్టి పెడతా ఉన్నారు. త్వరలోనే ఆ గ్రామాన్ని కూడా సందర్శించి కలెక్టర్ దగ్గర రిపోర్ట్ తెప్పించుకొని ఆ గ్రామాన్ని కూడా సందర్శించి దళితులకు తప్పకుండా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి నేషనల్ కమిషన్ చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఆయన హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో మిగతా జిల్లాల్లో కూడా ఏ విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయో ఒకసారి గమనించాలని చెప్పి మేము నేషనల్ కమిషన్ ఫర్ చైర్మన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మొన్నటికి మొన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో అమలాపురంలో దళిత కుటుంబంపై దాడి చేశారు. ఏమని ఆవుల్ని వేధిస్తున్నారు అని చెప్పి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో తాగును ఒక దళిత కుటుంబం తాగునీటికి వైటీపాలెం వైటీ చెరువు గ్రామంలో తాగునీటికి ఇబ్బందిగా ఉంది, తాగునీరు ఇవ్వండి అని ఒక దళిత కుటుంబం అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు, అందుకని మీ కాలనీకే నీళ్ళు ఇవ్వని చెప్పి ఆ గ్రామానికి దాదాపు 10 రోజులు నీళ్ళు ఇవ్వకుండా కట్టడి చేసిన సంఘటనలు ఉన్నాయి. వీటన్నిటిపై కూడా అదేవిధంగా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు దళిత నాయకుడు మైసీసెల్ నాయకుడిని వసంతరావుని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా తాడిపత్రులు అయితే మీరు చూస్తూనే ఉన్నారు దళితులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో. వీటన్నిటిపై మేము నేషనల్ కమిషన్ చైర్మన్కి రిపోర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న దీనిపై సానుకూలంగా స్పందించారు. తక్షణమే కలెక్టర్తో రిపోర్ట్ తెచ్చుకొని గ్రామాన్ని కూడా సందర్శిస్తామని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నిన్న మేము పోయిన దగ్గర నుంచి పనులు ఆపేశారు. అక్కడ మళ్ళా వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము కోర్టులో మూవ్ చేస్తున్నాం. యథాస్థితిగా కోర్టు వాళ్ళ భూములను వాళ్ళని ఉంచమని చెప్పినా దానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కాబట్టి దీన్ని మళ్ళా రిస్టోర్ చేయాలని చెప్పి మేము కోర్టు కూడా ఆశ్రయిస్తున్నాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నాం. ఇవన్నీ కాక మళ్ళా ప్రభుత్వం అక్కడ మళ్ళా ఏమన్నా చెరువులు తవ్వే కార్యక్రమానికి కనుక ఉపక్రమించే కార్యక్రమం చేపడితే తప్పకుండా మేము మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గ్రామాన్ని సందర్శిస్తాం. దళితులకు అండగా ఉండటం కోసం వాళ్ళ తరఫున పోరాటం చేయటం కోసం మేము దేనికైనా వెనకాడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే సాంబశివరావు ఇన్వాల్వ్మెంట్ ఏందమ్మా, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చేయిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని దళితులపై దాడులు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, మీరు చూశారు కదా దళిత కుటుంబంలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు ఆ ముఖ్యమంత్రి గారే. ఇంకా ఆయన దళితులపై ఏమాత్రం ప్రేమ ఉందో మీకు తెలుసు. మళ్ళా అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలంటారు. 2 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నారు, ఈరోజుకి చేసింది ఏం లేదు. చేయకపోగా దళితులను ఏ విధంగా అనదొక్కే కార్యక్రమం చేస్తున్నారో కూడా చూడండి. ఈ ప్రభుత్వానిక దళితులపై ప్రేమ ఉందేదమ్మా చెప్పండి. చెరువు మేము చూసి వచ్చామమ్మా, అది వ్యవసాయం చేసుకునే భూమి. చెరువుకి ఇప్పుడు వీళ్ళు చుట్టూ గుంతలు తవ్వి కట్టలు పోశారు ఆ ఒక్కరోజులో 20 ప్రొక్లైన్లు పెట్టి. మీడియా వాళ్ళంతా కూడా ఉన్నారు నిన్న మేము పోయినప్పుడు, నేను మా జిల్లా అధ్యక్షుడు మా శాసనసభ్యులు ఇద్దరం పోయినప్పుడు అందరు ఉన్నారు. చూసుకోండి ఆ క్లిప్పింగ్లు కూడా చూడండి మీరు. బ్రహ్మాండంగా పంటలు పండించే భూమి, చెరువు ఉన్న దాఖలాలు ఏం లేవు. చెరువు ఎక్కడుందో కూడా గ్రామస్తులు మాకు చూపించారు. ఆ చెరువులో నీళ్లే సరిపోతున్నాయని కూడా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల కిందంటే 2400 మంది గ్రామంలో పాపులేషన్ ఉంటే ఆ చెరువు నుంచే నీళ్లు వస్తున్నాయి, ఆ చెరువు ద్వారానే వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ అన్నీ సరిపోతున్నాయి అంటే. కానీ ఈరోజు సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం మైగ్రేషన్ అంతా పోయి కేవలం 1600 మంది 1700 మంది ఉన్నారంట. గ్రామస్తులు చెప్పిన వివరాలు అవి మాకు నిన్న.
అయినా సరే మాకు నీళ్ళు చాలకుండా ఎందుకు ఉన్నాయి సార్, చాలు నీళ్ళు బ్రహ్మాండంగా సరిపోతున్నాయి, కావాలని వీళ్ళు మాకు మా భూములను ఆక్రమించి చెరువులు తవ్వాలనే కార్యక్రమం కింద. అందులో ఆశ్చర్యకరం ఏంటంటే ఆల్రెడీ బిల్ చేసినట్టు రికార్డులో ఎక్కేసింది నీరు చెట్టు కార్యక్రమం కింద, అది కూడా మాకు రికార్డులో చూపించారు గవర్నమెంట్ రికార్డులో 6 లక్షల రూపాయలు బిల్ చేశారు. చెరువులో చుట్టూ కాలువ మాత్రం తీసింది. తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో దళితులకు అన్యాయం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అండగా నిలబడతాం, పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం ముఖ్యంగా దళిత బలహీన వర్గాల వాళ్ళకి ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటుందనేది మీరు చూస్తూనే ఉన్నాం. అందులో మళ్ళా ఇప్పుడు కాపుల ఉద్యమం, కాపులు ఏమని అడుగుతున్నారండి, వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నారు. దానికి వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేయటం, పాదయాత్రలు చేయకుండా చేయటం, నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమని అడగటానికి వస్తామంటే నువ్వు వాళ్ళని రానియకుండా అరెస్టులు చేస్తున్నారు. పాదయాత్ర చేస్తానంటే పర్మిషన్ ఇవ్వమంటారు. పాదయాత్ర పర్మిషన్లు ఎందుకండి, ముఖ్యమంత్రి గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు, ఆయన ఎవరు పర్మిషన్ తీసుకుని పాదయాత్ర చేశారండి? అందులో వాళ్ళు పాదయాత్ర చేస్తానంటే దేనికి, మీరు ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళని అనగదొక్కే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగించే కార్యక్రమం చేస్తున్నారు. మరి దేవరాపల్లిలో అయితే ఇంటికిద్దరు పోలీసులు, రాక్షస పాలన ధరిపించే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. మహిళలు భయపడుతున్నారు ఇళ్లలో ఉన్నారంటే, ఎందుకంటే పోలీసులు వాళ్ళ ఇంటి బయట, వాళ్ళ గుడిసెలు బయట పోలీసులు కూర్చొని ఉంటున్నారు. ఈవెన్ దే ఆర్ వరీడ్ అబౌట్ టు గో టు నేచురల్ కాల్స్. పోలీసులు ఎత్తపోతారని భయం వేస్తున్నారు, ఇంటి ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు, మాకు బయటికి పోవడానికి ఇబ్బందిగా ఉందని. ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంది. వీటిని తప్పకుండా మేము ప్రతిఘటిస్తాం. దళితుల పక్షాన, బీసీల పక్షాన అన్యాయం జరుగుతున్న అన్ని వర్గాల పక్షాన మేము ఉండి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. బ్రహ్మాండమమ్మా, రాష్ట్రం మొత్తం చేయమనండమ్మా, మేమంతా వెల్కమ్ చెప్తాం. 1300 కోట్లు తల్లి నంద్యాలకు కావాలంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది నంద్యాల మీద, నంద్యాల ప్రజల మీద కాబట్టి 1300 కోట్లు ఇచ్చారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు ఇవ్వనండి, బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. కేవలం నంద్యాల బై-ఎలక్షన్లో గెలవటం కోసం మేము ఏమైనా చేస్తాం. ఆయన చెప్పాడు కదా మీడియా సాక్షిగా, దానికి కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం మేము. నేను ఇచ్చిన పెన్షన్లు తీసుకుంటానా మా పార్టీ కోటయ్యరా, మేమేసిన రోడ్ల మీద తిరుగుతా మా పార్టీ కోటయ్యరా అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నారు అంటే ఇంకా ప్రభుత్వం ఎంత దిగజారి ఇది చేస్తుందో, రాజ్యాంగాన్ని ఏ విధంగా అప్సరణం చేస్తున్నారో ఒకసారి గమనించండి మీరే. దాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం, దానిపై కూడా న్యాయపరమైన పోరాటానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ఏ విధంగా నంద్యాల ఎలక్షన్ల కోసం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకి తాయిలాలు ఇటీవే కాకుండా ప్రజలను భయభ్రాంతులు చేయిస్తున్నారు కూడా, అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చాం, దానిపై కూడా నేను పోరాటానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం.